నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారం. ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది, వారి ఆ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, మకర రాశి వారికి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్పండి. అమ్మా, మకర రాశి వారికి జూలై నెల వారి యొక్క గ్రహస్థితి గమనాన్ని గమనిస్తే సర్వార్థ మహాచింతామణి ద్వారా చక్కటి విషయాలు తెలియజేస్తున్నానమ్మా. ఈ యొక్క మకర రాశి వారికి శుక్రుడు యొక్క అనుకూలత అత్యంత యోగప్రదంగా ఉందమ్మా. అందువల్ల శుక్రుడు ఎవరమ్మా? కళలకి చెందినవాడమ్మా. అంటే ఒక సినిమా రంగం వారికి, అలాగే సంగీత సాహిత్య నృత్య వాయిద్య ఇవన్నీ కూడా రంగాలకి చెందినవారమ్మా. అంటే ప్రకటిత విద్యల్లో ఉన్నవారందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం ఈ మాసము మరియు ఈ సంవత్సరం. వారంతా కూడా చక్కగా అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఈ మాసంలో ఉందమ్మా, ఈ సంవత్సరంలో ఉంది. కాబట్టి మీరంతా కూడా ఉత్సాహంగా ఎదరికి వెళ్ళవచ్చమ్మా. కాకపోతే గురుబలం లేదమ్మా, బృహస్పతి అనుకూలంగా లేని కారణంగా మీరు అనుకున్న రంగాల్లో మీరు ఎత్తుకు ఎదగాలంటే కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ మీరు నిరాశ పడకుండా దైవాన్ని నమ్ముకుని మీరు ప్రయత్నం చేస్తే అత్యంత యోగప్రదంగా ఉంటుందని చెప్పవచ్చమ్మా. శుభమస్తు. గురుగారు, మరి మకర రాశి వారికి ఎలాంటి పరిహారాలు ఉన్నాయి? అమ్మా, మకర రాశి వారు ఈ మాసంలో కానీ లేదా ఈ సంవత్సరంలో కానీ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అంటుందమ్మా శాస్త్రం. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండానికి ఆయన చక్కటి సంరక్షకుడమ్మా. ఆయన ఎవరమ్మా? సదాశివుడు, పరమేశ్వరుడు అమ్మా. ఆయన శివలింగ రూపంలో ఉంటాడు. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా శివాలయానికి ప్రతి సోమవారం వెళ్ళడం, ఆయనకి గంగాజలంతో అభిషేకం చేయడం, అలాగే ఒక్క మారు మాత్రం ఈ మాసంలో కానీ ఈ సంవత్సరంలో కానీ మనకి ఒక ఆవు ఉంటుందమ్మా. ఆ ఆవుకి కుంభం కూడా ఉండాలమ్మా, అంటే కలశం కూడా ఉండాలి. అటువంటి ఆవుని గర్భాలయానికి స్వయంగా తీసుకుని వెళ్ళాలమ్మా. అంటే గర్భాలయాల్లో కొన్ని చోట్ల ప్రవేశం ఉంటుంది, కొన్ని చోట్ల రానివరమ్మా. అలా రాకుండా ఉన్న ప్రాంతంలో పూజారి గారికి ఆ యొక్క ఆవును అప్పచెప్పి చక్కగా ఆ పొదుగుల నుంచి స్వయంగా అక్కడ ఉన్నటువంటి శివలింగానికి అభిషేకించాలమ్మా. స్వయంగా వారు ఇలా చేస్తే కనుక వారికి ఉన్నటువంటి గ్రహపీడలు దోషాలన్నీ కూడా నివారణ అయిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయమ్మా. శుభమస్తు. గురుగారు, మరి మకర రాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, అలానే ఏ మంత్రాన్ని జపించడం వల్ల వీరికి అంతా కూడా మంచి కలుగుతుంది? అమ్మా, మకర రాశి వారు ఇప్పుడే మీకు చెప్పానమ్మా, ఈశ్వరారాధన ఖచ్చితంగా చేయాలమ్మా. ప్రతి సోమవారము కూడా స్నానం అయిన వెంటనే విభూతి ధారణ చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ గంగాజలంతో అభిషేకం చేసుకుని అక్కడ నంది శివుడు మధ్యన ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మహామంత్రాన్ని నిరాశ పడకుండా ప్రతి సోమవారము కూడా జపం చేసుకుంటే అత్యంత యోగప్రదంగా ఉంటుందమ్మా. శుభమస్తు. గురుగారు, మరి మకర రాశి వారికి ఏ దైవిక వస్తువుని ధరించడం వల్ల వీరికి మంచి కలుగుతుంది అని చెప్తారు? అమ్మా, ఈ మాసం లేదా ఈ సంవత్సరం వీరు ఇక్కడ చూపెడుతున్నటువంటి నారికేళం ఏకాక్షి నారికేళం అమ్మా. అంటే నేను చూపెట్టేటటువంటి యొక్క నారికేళానికి ఒకటే కన్ను ఉంటుందమ్మా. ఇటువంటి ఏకాక్షి నారికేళానికి మా త్రికాల భైరవ ఆశ్రమం నందలి చక్కటి వరసిద్ధులన్నీ కూడా దీనికి ప్రసాదించి సిద్ధంగా ఉంచావమ్మా. అందువల్ల ఈ రాశివారు ఈ ఏకాక్షి నారికేళాన్ని విని వెంటనే మీరు వరప్రసాదం కింద పొంది మీ ఇంట్లో దైవస్థానంలో ఒక రాగి పళ్ళల్లో పసుపు వేసి పసుపు పైన కస్తూరి కూడా వేయాలమ్మా. దాని మీద మేము చెప్పిన విధంగా ఏకాక్షి నారికేళాన్ని ప్రతిష్ఠింపజేసుకుని నిరాశ పడకుండా రోజు ఉదయాన్నే లఘు పూజ అంటారు, అంటే కొంచెంగా పూజ చేసుకుని మీరు చేయవలసినటువంటి కార్యాలకు వెళ్తూ ఉంటే అంతా అభివృద్ధి జరుగుతుందమ్మా.
శుభమస్తు. ధన్యవాదాలు గురుగారు. గురువుగారు ఏదైతే దైవిక వస్తువు గురించి చెప్పారో ఆ దైవిక వస్తువుని పొందాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆ వస్తువుని పొందవచ్చు. ధన్యవాదాలు. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ.